నిర్మాణ రంగాన్ని ఆపేస్తే ఈ రోజున ఉన్న కష్టాలు. ఇంతమంది, ఒక మనిషి చనిపోయాడు, ఏ పరిస్థితుల్లో చచ్చిపోతాడండి? నిరాశ నిస్పృహ ప్రజలు చచ్చిపోతాడు ఒక మనిషి. ఒక్కొక్కడు, ఒక అబ్బాయి ప్లంబరు సెల్ఫీ తీసుకొని వీడియో సెల్ఫ్గా వీడియో షూట్ చేసుకొని సెల్ ఫోన్లో ఎందుకు చచ్చిపోతున్నా అని చెప్పి చచ్చిపోతాం. అంతమంది దుర్మార్గం, అంత బాధాకరమైన పరిస్థితి ఉందా? ఎంత బాధపడాలి మనం? మన కళ్ళ ముందు ఒకడు నేను చచ్చిపోతున్నానంటే సమాజం పట్టించుకోదు, రాజకీయ నాయకులు పట్టించుకొని వెటకారాలు చేస్తారు. నేను వైసీపీ నాయకులను అడుగుతున్నాను, ఇంతమంది బాధపడుతుంటే 2.5 లక్షల జీతభత్యాలు తీసుకునే మీరు ఒక 5 నెలల జీతభత్యాలు ఆపండి. మీరు చేసిన తప్పుకి నేను అదే కోరుకుంటున్నాను మన కార్మికుల కోసం. అట్లీస్ట్ 151 ఎమ్మెల్యేలు ఆప మీరు ఇవ్వద్దు. కనీసం నిర్ణయాలు తీసుకునే కేబినెట్ మీరు జీతాలు తీసుకోవడం ఆపేయండి. మీకు నైతిక హక్కులు లేదు. భవన నిర్మాణం 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్ల మీద పడేసిన తర్వాత మీకు జీతభత్యాలు తీసుకునే ప్రభుత్వ ప్రజల కష్టాల నుంచి మీకు ట్యాక్సుల ద్వారా కట్టిన డబ్బులు తీసుకునే అర్హత మీకు మీ ప్రజల కోసం పని చేయట్లేదు కాబట్టి ఇప్పుడు నిర్మాణ రంగం గురించి మనం మాట్లాడాలి అంటే నిర్మాణ రంగం ఎంత దెబ్బతిందో అడగండి. అభివృద్ధి ఎలా ఉంటుంది? డబ్బులు ఉన్నప్పుడు, నిర్మాణం ఉన్నప్పుడు. ఇందాక చెప్పాను, ఇప్పుడు చిన్న సభ పెట్టాము ఇక్కడ. దారి పొడవుతో బజ్జీ కోట్లు ఉన్నాయి, సోడా కోట్లు ఉన్నాయి. అంటే ఒక మీటింగ్ పెడితేనే ఇంతమంది తెలిసి తెలియక ఉపాధి లభిస్తుంది. అడగండి, ఆ కూల్ డ్రింకులు పెట్టుకున్న బండి వాళ్ళని, ఆ తినుబండారాలు అమ్మే షాప్ వాళ్ళని అడగండి, ఆ బండి తొప్పుడు తోగుడు పండి వాళ్ళని ఎంత సంపాదించారని. అంటే ఒక యాక్టివిటీ ఉంటే, ఒక నిర్మాణం ఉంటే ఇంకెంత స్థాయి ఉంటుంది. వైసీపీ నాయకుల మీద నాకేం ద్వేషం లేదు. వాడు రాగానే రాజధాని కట్టడం, మన గొప్ప నాయకులు బొత్స గారు నాయకులు. నేను మీకు ఒకసారి చెప్పాను, బొత్స గారికి నాకు వ్యక్తిగతంగా చాలా బాగా తెలుసు. తీనిమారి సినిమాకి ఓపెనింగ్ కూడా చేశాను, అది ఆడలేదు అనుకోండి, అది వేరే పరిస్థితి. ఆయన, నేను వ్యక్తులకు చాలా గౌరవిస్తాను, రాజకీయాలు నాకు వివిధ కొన్ని పద్ధతులు నచ్చవు నాకు, కానీ ప్రజా సమస్యల మీద పోరాడే పార్టీలకి ఎప్పుడు సహకారం చేసుకోవాలి, ఎప్పుడు సంఘర్షణ చేయాలన్న ఇంగిత జ్ఞానం చాలా బలంగా ఉండాలి. నిన్న ఇవన్నీ మాట్లాడడం చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, ఉత్సాహ గారి గురించి మాట్లాడాలంటే ఆయనకి అధికారం కావాలి. నాకు ఎవరి ద్వారా కబురు పంపించారు, నన్ను ఏం అనొద్దని చెప్పి విజయనగరం వచ్చాను 2004. నాకు వ్యక్తిగతంగా అన్నం వారి విధి విధానం మీద అంటాను. మాట్లాడితే విజయసాయి రెడ్డి గారు నేను సభాముఖంగా కొన్ని మాట్లాడను, అది నా సంస్కారం. విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, విజయసాయిరెడ్డి గారు చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. విజయసాయిరెడ్డి గారు నేను చెప్పదలుచుకుంది, ఫ్యాక్షన్ రాజకీయాలకి భయపడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకోండి. జీవితంలో చాలా చూసి వచ్చాను, చాలా దెబ్బలు తిన్నాను. మీరు ఇష్టాన్ని కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడేస్తే భయపడిపోయి, పొద్దునే కర్ణాటక నుంచి వచ్చాను. కర్ణాటక నుంచి వస్తే అక్కడ చిన్న ఫంక్షన్, గౌనపల్లి అనే ఒక ప్రాంతంలో 600 సంవత్సరాల దేవాలయాన్ని ప్రవర్తన పునఃప్రతిష్ఠ చేసి వచ్చాను. అక్కడ దాదాపు కొన్ని 100 మంది పోలీసులు వచ్చారు. అక్కడ ఇక్కడ ప్రజా సమస్యల కోసం 35 లక్షల మంది కార్మికుల కోసం నిర్మాణ రంగం కుదేలైపోతా ఉంటే రోడ్ల మీదకి వస్తే నాకు ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం లేదు. పోలీసు వారి డ్యూటీ చేయటం
అది వారి విధి విధానంలో ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వానికి ఇబ్బంది ఉండొచ్చు. నేను అమెరికా వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా అక్కడ స్థానిక పోలీస్ సెక్యూరిటీ ఇస్తారు నాకు. మన దురదృష్టం మన నేలలోనే సెక్యూరిటీ కల్పించడం. నేను అడగను ఎవరిని, నేను ఒకటే కోరుకుంటా, సెక్యూరిటీ కల్పించకపోయినా ఏమీ లేకపోయినా కింద పడ్డా మీద పడ్డా గుండె ఆగిపోయినా ముందుకెళ్ళడం తప్ప ఆగిపో, నిలబడతామా. విజయసాయి రెడ్డి గారి దాని గురించి మాట్లాడుతూ ఆయన చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు. నాకు తెలిసింది రాజ్యసభ సభ్యులు అంటే ఒక అల్లాడి కృష్ణస్వామి, రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్, అలాంటి మహానుభావులు. అలాంటి మహానుభావులు కూర్చున్న రాజ్యసభకి వెళ్ళి అంటే రాజ్యసభకి ఎవరు వెళ్తారండి, చాలా విశిష్టమైన వ్యక్తులు. అంటే ఎలక్షన్లో నిలబడలేకుండా ఆ ఒడిదుడుకులు తట్టుకోలేని వాళ్ళు, కానీ దేశానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని రాజ్యసభకి పంపిస్తారు. అది నెహ్రూ గారు పెట్టింది, అంబేద్కర్ గారు పెట్టింది, అంత గొప్ప సుదూర దృష్టితో పెట్టారు. మన దురదృష్టం సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి గారు వెళ్ళి రాజ్యసభలో కూర్చోరు, అది మన దురదృష్టం. ఏం విజయసాయి రెడ్డి గారు, మీరు కూడా విమర్శించే స్థాయికి వస్తే దేనికండి మీరు? సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి గారు కూడా మమ్మల్ని విమర్శిస్తే దానికి కూడా మేము సమాధానం చెప్పుకునే దౌర్భాగ్య స్థితి దేశంకి వచ్చింది. అంటే నాకంటే నైతిక అర్హత లేదంటే, భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడే నైతిక అర్హత పంపించడానికి లేదు. ఎందుకంటే అంటే రెండు చోట్ల ఓడిపోయానంట. మరి ఓడిపోవటమే ఇబ్బంది అనుకుంటే, రాకూడదు అనుకుంటే, మరి అంబేద్కర్ గారు ఓడిపోయారు, కాంచీరామ్ గారు కూడా ఓడిపోయారు, మహామహన్ ఓడిపోయారు. నేను వారితో కంపేర్ చేసుకోవట్లా, కానీ దేశం కోసం సామాన్యుడు నేను కూడా వారి స్ఫూర్తితో ముందుకెళ్తాను. ఓడిపోవచ్చేమో, కానీ నా చిత్తశుద్ధిలో చాలా నిబద్ధత ఉంది. 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్న వీళ్ళు మీరు ఏమో మాట్లాడింది నా గురించి, దేని మీదకి వెళ్ళారండి జైలుకి? టంగుటూరు ప్రకాశం పంతులుగా కాల్చిన బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళారండి వీళ్ళు. ప్రాథమిక హక్కులు భంగం వాటిల్తుంటే పడే ఒక పౌర హక్కులు నాయకులు వెళ్ళారా? వీళ్ళు లేదు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఈ కంపెనీ డబ్బులు అక్కడ తిప్పి మొత్తం విదేశాలు పంపించి మీరు జైలుకి వెళ్ళి, మా దురదృష్టం, మా దురదృష్టం మీ నాయకులుగా అవ్వటం. నేను ఇవన్నీ తెలిసి కూడా చాలా పద్ధతిగా మాట్లాడకుండా కూర్చుంటాను. ఎందుకు మాట్లాడనంటే, నా నోరు తెరిస్తే వీళ్ళందరికంటే నాకు నోరు ఎక్కువ, నాకేం తెగింపు ఎక్కువ. నోరు ఉంది కదా అని చెప్పి ఎలా పడితే మాట్లాడను. నువ్వు పరిధి దాటితే, వాళ్ళు పరిధి దాటితే తాట తీసి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, భయపడతావా మీరు? విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి గారు అనేసారండి, ఎలా అంటావా? విజయసాయిరెడ్డి గారు తెలుసా, నిజంగా నువ్వు మాట్లాడితే, మీరు మాట్లాడితే టింబి లేదా దత్తపుత్రుడు డిఎన్ఏ, నా డిఎన్ఏ గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ నాయకుడికి ఉంది? ఎవడు మాట్లాడేది ఆ డిఎన్ఏ గురించి? తమాషాలుగా ఉందా మీకు డిఎన్ఏ? ఆ డిఎన్ఏ ఏ డిఎన్ఏని మాట్లాడే వైసీపీ నాయకుడు చెప్పరా? మరి మీ అమ్మాయి పెళ్ళికి ఎందుకు పిలిచావు? ఏ డిఎన్ఏ అని చెప్పి పిలిచారు మీరు? ఏ డిఎన్ఏ అని పిలిచారు? ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంతో విభేదాలు లేవే నాకు. తెలుగుదేశం పార్టీనే సహకారం ఇచ్చిన తర్వాత విభేదాలు రాకముందు అప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారు? మీరు భయపడ్డారు, అండ కావాలి, పవన్ కళ్యాణ్ అండ కావాలి, అందుకే మా అమ్మాయి పెళ్లికి రాని పిలిచారు. ఈ రోజున మళ్ళీ మీరు అధికారులకి 151 సీట్లు ఎక్కగానే కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారా? మనం ఊరికి మాట్లాడడం మీ ఇంటి ముందు వచ్చి ఓడిపోతే భయపడతాం అనుకుంటున్నారా? అన్నదమ్ములకు ఒకటే చెప్తున్నాం, నీ ఆశయం కోసం, మన భావజాలం కోసం, ప్రజల కష్టాల కోసం మీరు ప్రాణాలు తెగించే శక్తి ఉంటే మనల్ని ఆర్మీ వచ్చి ఆపలేదు, గుర్తుపెట్టుకోండి. అలాంటిది వీళ్ళంత, వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళ సత్తా ఎంత.
భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వైసీపీకి 2 వారాలు గడువిస్తున్నాం. ఇక నేనేం మాట్లాడను, వైసీపీకి నన్ను విమర్శించిన ప్రతి మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాం. మీకు 2 వారాలు గడువిస్తున్నాం, 2 వారాలు. వరదలు వచ్చినాయి, ఇసుక రాలేదు, ఏమి అనవసరం. ముందు మీ జేబుల డబ్బులు ఒక్కర్లా, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ ఫండ్ ద్వారా 1200 కోట్ల రూపాయలు వాళ్ళ ఖజానాలో ఉంది, వాళ్ళు జమ చేస్తున్నారు. ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికుడికి మీరు 50,000 ఇవ్వండి, మీరు చేసిన తప్పుకి 50,000 ఇచ్చి తీరాలి. చనిపోయిన 36 మందికి మీరు 5 లక్షల గ్రేషియ ప్రకటించండి. మీరు 2 వారాల్లో ఏ స్పందన ఇవ్వనప్పుడు నేను అమరావతి వీధిలో నడుస్తాను, నేనే నడుస్తాను. ఎవరు ఆపలేదు, సరే ఎవరు ఆపుతారో చూద్దాం. మనం పోలీసులు పెట్టుకోమని చెప్పండి, ఆర్మీని విడిపించుకోమని చెప్పండి. రేపు ప్రత్యేకించి గతంలో తమిళనాడుకి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావు గారు ఉన్నారు, మహారాష్ట్ర కేడర్లో పనిచేసిన తోట చంద్రశేఖరరావు ఐఏఎస్లు, వీరందరి అనుభవం తీసుకొని ఇసుక విధి విధానాలని ఎలా తీసుకురావాలి, ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు లేదంటే ఎలా సరిదిద్దాలి. అంతేకాని చంద్రబాబు గారి మీద గారి కోపంతో నువ్వు 2 లక్షల మంది మీరు ప్రజలను శిక్షిస్తారంటే వాళ్ళు చేసింది ఏంటి? వచ్చి ఇల్లు కూల్చేద్దాం, నిర్మాణాలు కూల్చేద్దాం, ఇదే మీరు చేసేది. ఎవరైనా పార్టీలోకి అధికారంలోకి రాగా సుమాలతో మొదలు పెడతారు. మనకేం చేస్తారు, గొప్ప నిర్మాణంతో మొదలు పెడతారు. వీళ్ళు కూల్చివేతలతో మొదలు పెట్టారు. కూల్చివేతలతో మొదలు పెట్టిన ప్రభుత్వం కూలిపోతుంది, కూలిపోతుంది, కూలిపోతుంది. ప్రజల మాన ప్రాణ ధన సంరక్షణల్ని మీరు పట్టించుకోనప్పుడు మిమ్మల్ని కూడా ప్రజలు అలాగే వదిలేస్తారు. ఇదేదో నేను కర్మ సిద్ధాంతం చెప్పట్లేదు, న్యూటన్ థర్డ్ లానే చెప్తున్నాను. చర్యకి ప్రతిచర్య ఉంటుందో మర్చిపోకండి. మీరు ఎలాగైతే ప్రజల్ని మీరు చూస్తారో ప్రజలు మిమ్మల్ని అలాగే చూస్తారు. అందుకని ఏ రాజకీయ నాయకులు కూడా 151 సీట్లు వచ్చిన నాయకులు కూడా అతిథులుగా దిగి మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.